మళ్ళా జ్వరం వస్తాట. జ్వరం వస్తే ఇంకా తాత రెండు రోజులు తగ్గిపోతుంది. రేపు నువ్వు సూచేసుకో తాత, ఇంట్లో వాళ్ళందరికి రేపు రిజిస్ట్రేషన్ ఇస్తాను వ్యాక్సిన్, ఓకేనా? అరే నిన్ను నైట్ డబ్బు తగ్గించారా వ్యాక్సిన్ నుంచి నాకు కూడా. అరే మీకన్నా ఎక్కువ దావత్ ఇస్తారా? అన్నట్టు పెద్ద నచ్చేదా అయితే బతికినా వీళ్ళైతే బుగ్గాలయ్యారు. నాకు సంబంధం అన్న, ఇవాళ రేపు నాటు ఉంది అన్న, కైకి రోజులు ఈ రెండు రోజులు వస్తాను అన్న. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అన్న ఇప్పుడే ఫోన్ వచ్చిన వెళ్ళిపోయినారు. హలో, అరే ఇంతకుముందు బిజీ లేపుతలేదు ఫోన్. అరే వ్యాక్సిన్ వేసుకోండి, హెల్త్ అయిపోగారా? లేదన్నా, కొంచెం ఇంట్లో పని ఉన్నాయి అన్న. పెద్దార దేవుని పెట్టుకున్నాం. ఇంకే చికెన్ ఉన్నాయి అన్న రెండు రోజులు. చికెన్ తింటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చాడుగా. అవునవును, అందుకే వెళ్తారా? అందుకే వెళ్తలేనన్న. ఓకేరా, ఓకే అన్న, తర్వాత ఫోన్ చేస్తా అన్న మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత. ఓకేరా. ఏంద్రబాబు మీరు అందరూ గిట్టున్నారు ఏంద్రా మీరు? మరి మన వాళ్ళందరూ చెప్పినవరా వేయించుకోమని? అరే వాళ్ళందరూ ఏంది సింగింగ్ అని చెప్పి తప్పించుకున్నారు రా. అవునా, అందరు చెప్పినా మన వాళ్ళకు? నేను ఆ తాత జిల్లా వాళ్ళకి చెప్పిన, వాళ్ళు వేయించుకుంటా అన్నారు ఒక మాట. తీసుకెళ్తా వాళ్ళు, తీసుకెళ్ళా వేయిస్తా. నువ్వు చెప్పాను, అందరు చెప్పాను మన వాళ్ళు. వాళ్ళు ఇంటలేరు రా, ఏ మనుషులు రాలి, నేను పోతాను ఇక. భయమవుతుందా? ఎందుకు భయం తా? ఏం కాదు, దానికి ఏమవుతుంది ఏం కాదు. నేను తీసుకుపోతా బా, నేను తీసుకుని మరి అది ఆడ పెట్టు, అది పెట్టిరా, తెచ్చుకుపోతా. మాస్క్ ఎక్కడ అక్కడదా? సరే, అక్కడ పోయేటప్పుడు తీసుకుందాం. ఇంకో మాస్క్ తీసుకోం బాంప, అక్కడ బా తీసుకోం బాంప. అక్కడ ఒకటి మధ్యలో ఒకటి తీసుకుందాం బా, తీసుకోం బాంప. ఇక్కడ షాప్ కూడా ఒకటి తీసుకుందాం. అరే ఏమున్నారా మీరు? ఎప్పుడు చూడు గేమ్లు ఆడుకునే కూర్చుంటారా? చూపించుకోమంటే ఎంచుకోలేదా? నేను ఎంచుకున్న పిల్లగా మీరు ఫస్ట్ బోర్డు కానీ ఎంత కత్తుకపోయి ఏం కాదు. ఏంద్రా గిట్లున్నారు మీరు? ఏమని అంటే చెప్తే సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్తారా వానికి? తినడానికి చెప్పారు కదా సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా. ఇప్పుడు గిట్లా అరే ఇదే పన్నారా మీకు? అరే ఎందుకున్నారు రా, తాత షూ వేయించుకున్నారు, మనం వేయించుకోవద్దా? ఇచ్చేది ఏంది రాకి, ఏం చేద్దాం మరి? పోదాంపా, మనతో అయితే
కరోనా వ్యాక్సిన్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. వ్యాక్సిన్ వేసుకోవడం వలన యాంటీబాడీస్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది. అవి మన బాడీకి రక్షణగా పనిచేస్తాయి. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని మా వీడియో యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే. జై హింద్.